మధ్యప్రదేశ్లోని రత్లాం జిల్లాలోని మహాలక్ష్మి ఆలయంలో బంగారం వెండిని ప్రసాదంగా ఇస్తారు అవును మీరు విన్నది నిజమే బంగారం చీరలకు రత్లాం పెట్టింది పేరు మాళ్వ ప్రాంతంలోని రత్లాంలో మహాలక్ష్మి దేవాలయం ఎంతో సంపన్నమైనది ప్రతి సంవత్సరం భారీగా విరాళాలు వస్తాయి గర్భగుడిలోని అమ్మవారిని కొన్ని వందల కోట్ల విలువైన ఆభరణాలతో అలంకరిస్తారు బంగారం వెండి రూపంలో వచ్చే విరాళాలను భక్తులకు ప్రసాదంగా పంచుతారు ఈ ఆలయాన్ని దర్శించి అమ్మవారి ప్రసాదాన్ని స్వీకరించడానికి ఎక్కడెక్కడి నుండో భక్తులు పెద్ద సంఖ్యలో వస్తారు దీపావళి సందర్భంగా ప్రతి ఏటా మూడు పాటు సాగే ఉత్సవాలలో లక్షల సంఖ్యలో భక్తులు పాల్గొంటారు వచ్చిన వారందరికీ లేదనకుండా ఎంతో కొంత బంగారం వెండి ప్రసాదంగా ఇస్తారు అమ్మవారి ప్రసాదంగా లభించే బంగారం వెండిని తమ ఇంట్లో ఉంచితే మహాలక్ష్మి కొలువుంటుందని భక్తుల విశ్వాసం అంతేకాదు బంగారం వెండిని ప్రసాదంగా ఇచ్చే దేశంలోని ఏకైక ఆలయం కూడా రత్లాం జిల్లాలోని మహాలక్ష్మి ఆలయం అలాగే దీపావళి ఉత్సవాల సమయంలో భక్తులు తమ దగ్గర ఉండే విలువైన ఆభరణాలను ఆలయ పూజారికి అందించి గర్భగుడిలో మూడు రోజుల పాటు ఉంచుతారు ఇలా చేస్తే శుభం జరుగుతుందని భక్తుల నమ్మకం భక్తులు అందించిన ఆభరణాలను నమోదు చేసుకుని ధనత్రయోదశి నుంచి దీపావళి వరకు మూడు రోజుల పాటు భద్రంగా ఉంచుతారు ఉత్సవాల సమయంలో అత్యంత కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేస్తారు భక్తులు తమ ఆభరణాలను గుడిలో ఉంచే సంప్రదాయం అనేక దశాబ్దాలుగా కొనసాగుతూ వస్తోంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా జనహితం టీవీని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి